మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం చేసి అధికారులను నివేదిక సిద్ధం చేశారు. దీనిపై రేపు సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై నెలకు 250 కోట్ల భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారట. పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అమలు చేసే అవకాశం ఉంది.